ఈ వేదిక పేరున్న మన మేళా టీమ్కి ముందుగా ఆల్ ది బెస్ట్. ధన్సిక కబాలి ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పక్కన యాక్ట్ చేయటం ఒక అదృష్టంగా భావించాలి. ఈ అమ్మాయి మామూలు ఆర్టిస్టే కాదు, ఎవరైనా వెళ్ళి జస్ట్ ఇలా టచ్ చేస్తే అండ్ చంపేస్తుంది. బ్లాక్ బెల్ట్, ఏం బెల్ట్? బ్లాక్ బెల్ట్ అదే సార్. నేను కామ్ అండ్ కంపోజ్డ్ సార్. పర్సనల్ లైఫ్లో సినిమాలో కొంచెం ఫైట్ చేసి. అంటే అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏదో నెల రెండు నెలలు అలా కాదు, ఒక 4-5 సంవత్సరాలు నేర్చుకుంది. ఈ అమ్మాయి జనరల్గా మనం నడుచుకుంటూ వెళ్తాం, పల్టీలు కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి. సో అంత ఆ విషయం ఉన్న అమ్మాయి. సో అందుకోసం ఆ సినిమాలో రజనీకాంత్ గారి పక్కన ఇట్లాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకొని ఇప్పుడు ఈ మేళా సినిమాతోటి ఇక మా సూర్య అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అనే ఒక సినిమా తను చేయటం జరిగింది. అది అంతంత మాత్రమే ఆడటం జరిగింది. కాకపోతే ఆ టైంలో అటు తెలంగాణ ఆంధ్ర ఆ ప్రాబ్లం వల్ల ఆ సినిమా అంత గొప్పగా వెళ్ళలేదు. అప్పుడు అలా అది మర్చిపో, ఇప్పుడు మేళా. డెఫినెట్గా మేళాతోటి సూర్యకి మంచి అవకాశం వస్తుంది. అలాగే ఇక డైరెక్టర్ కిరణ్ శ్రీపురం. కిరణ్ అంటే నాకు 30 సంవత్సరాల క్రితం మే ఇద్దరం మద్రాసులో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి తను ఇండస్ట్రీకి వచ్చింది ఫస్ట్ ఏమవుదామని వచ్చాడో నాకు తెలియదు. అప్పట్లో క్యాషియర్ అయ్యాడు, మేనేజర్ అయ్యాడు, తర్వాత రైటర్ అయ్యాడు, రైటర్ నుంచి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. చెన్ని కృష్ణ గారు మీ అందరికి తెలుసు, చాలా గొప్ప రైటర్ అయినా వారి దగ్గర అసిస్టెంట్గా తను చాలా కాలం పని చేస్తూ రైటర్గా మనం కూడా డైరెక్షన్ చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీకి వచ్చినందుకు ఒక పేరు ఉంటుంది నాకు అనుకోని. ఎందుకంటే తను చిన్న ఫ్యామిలీ నుంచి కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తిరుపతిలో సైకిల్ నారాయణ స్వామి అంటే అందరికీ తెలుసు వాళ్ళ అబ్బాయి. తను అంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని వచ్చాడు. సో భగవంతుడు కొంతమందికి రాగానే కొంతమందికి అలా ఇచ్చేస్తాడు, కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత ఇస్తాడు, కొంతమందికి 20 సంవత్సరాలు. తనకి ఇప్పుడు అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన నిర్మాత కొంక ప్రొడక్షన్స్ ఇక ఇక్కడే ఉన్నారు వారు. యా సంతోష్ గారు, ఈయన అమెరికా నుంచి, అమెరికాలో ఉంటారు వారు, సాఫ్ట్వేర్ కంపెనీ. సో కథ విని నేను చేస్తానండి నిర్మాత అని చెప్పి ముందు రావటం జరిగింది. అలాగే ఈ సినిమాకి హీరోయిన్ ధన్సికానే కరెక్టు అనుకొని పెట్టడం జరిగింది. అలాగే ఇక మోహన్ కెమెరామెన్, చాలా అద్భుతమైన కెమెరామెన్ తను. పాత కెమెరామెన్ రఘు గారి దగ్గర వర్క్ చేశాడు తను. అండ్ అలాగే వీళ్ళు తీసిన ఒక ఈ సినిమాకి ముందు ఒక యాడ్ తీశారు. యాడ్ చూసి నేను ఆశ్చర్యపోయాను, కిరణ్ చాలా బాగుంది, నువ్వు ఇది కానీ చేస్తే డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతావు అని చెప్పడం జరిగింది. సో కిరణ్ ఆల్ ది బెస్ట్. సో నీకు ఎందుకంటే నిర్మాత గారు నమ్మి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నువ్వు పెద్ద హిట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటావని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.